Hey guys, welcome back to our channel Akila's Kitchen and Vlogs. ఈరోజు మీకు ట్రైపాడ్ అన్బాక్సింగ్ చూపించబోతున్నాను. గైస్ ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే హౌస్ షిఫ్టింగ్ అవుతున్నా అందుకని ఎక్కడ ఎక్కడవి అక్కడే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, నేను లైటింగ్ వచ్చిన ప్లేస్లో చేస్తాను అందుకే అలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చూసి కామెంట్ చేయొద్దు. ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఈరోజే వచ్చింది, అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా అంటే చాలా టైం తీసుకున్నానండి ట్రైపాడ్ చూడడానికి. ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ నేను ఒకటి పర్చేస్ చేశాను, పర్పస్ టిక్టాక్ పర్పస్ చేశానండి. అదేంటంటే హైట్ రాలేదు, ప్లస్ చాలా డెలికేటెడ్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. ఈసారి కూడా ఇలా చేద్దామని చెప్పేసి అనుకుంటే మళ్ళీ అలాగే వస్తుందేమో అని చాలా అంటే చాలా ఆలోచించి చాలా డేస్ టైం తీసుకొని ఆర్డర్ పెట్టాను. బట్ ఇది కూడా నాకు డిసప్పాయింట్గానే ఉంది, బికాజ్ ఆఫ్ ఇది వచ్చేసి హెడ్ వచ్చేసి రొటేట్ అవ్వట్లేదండి, 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కదా, అలా లేకుండా ఓన్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంది, మనం రొటేట్ చేసుకోవడానికి లేదు. సో అందుకే నేను అన్బాక్సింగ్ వీడియో చేసేసి రిటర్న్ పెట్టేశాను, మళ్ళీ వేరే ఆర్డర్ పెడదామని. ఇది రిటర్న్ వచ్చేసేసిన తర్వాత వేరే దాంట్లో ఆర్డర్ పెడతాను, ఎందుకంటే మనం రొటేట్ చేసుకోకుండా మనం ఏమి చేసుకోలేము కదా. దాట్స్ వై నేను రిటర్న్ పెట్టేద్దామని ఆలోచించానండి, అందుకే వీడియో తీసినాను. చూడండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది, ఆ లెగ్స్ తీసేసి 3 లెగ్స్ తీసేసేసి ఇలా పెట్టేస్తే అలా వస్తుంది హైటు. అందులో మళ్ళీ ఆ లాక్ ఉంది కదా, ఆ లాక్ తీసేస్తే అది కిందకి వెళ్తుంది. ఆ లాక్ ఉంది కదా, లాక్ తీసేస్తే మనం 3 లెగ్స్ని అలా పెట్టుకోవచ్చండి. అదేంటంటే ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, అంతగా ఏమి నచ్చలేదు నాకు. కానీ అమెజాన్లో చూస్తేనేమో అలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, మన దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుంది. బట్ నేను చాలా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను, అందుకే రిటర్న్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి లెగ్స్ అలా ఉన్నాయి కదా, దాన్ని లాక్ తీయాలి. ఇంకో లాక్ వచ్చేసి ఆ లాక్ తీసేస్తే ఆ పైన ఉంది కదండి, ఆ పైన మళ్ళీ పైకి వస్తుంది, అంటే హైట్ వైర్గా పెట్టుకోవచ్చు. ఇది లాస్ట్ నేను పర్చేస్ చేసిన దానికన్నా ఇది కొంచెం బెటర్, ఎందుకంటే అది మరీ హైట్ అస్సలు లేదు, ఇది కొంచెం హైట్ ఉంది. బట్ ఎంత హైట్ ఉండి ఏం లాభం అండి, 360 డిగ్రీస్ రొటేట్ లేకుండా ఏం చేయలేం కదా. అందుకే చూడండి ఇలా ఉంది, హైట్ వైజ్గా మనం పెట్టుకోవచ్చు, మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మొబైల్ హోల్డర్ ఇస్తారండి, మొబైల్ హోల్డర్ వచ్చేసి ఇలాగుంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనం ఏంటంటే మామూలుగా నార్మల్ వీడియోస్ తీసుకోవడానికి పెట్టుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవడానికి పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను పర్చేస్ చేసిన దానికన్నా ఇది కొంచెం బెటర్, ఎందుకంటే అంతకుముందు మరీ అసలు మొబైల్ పెడితే పడిపోయేది, అస్తమానం పెట్టుకోకుండా పెట్టుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి అలా ఏం లేదు, బాగానే ఉంది, పెట్టుకోవచ్చు. టూ సైడ్స్ ఇచ్చారు చూడండి, దానికి ఇది బటన్ ఉంటుంది, ఆ బటన్ తీసేసి ఈ మొబైల్ హోల్డర్ని సెట్ చేసుకోవాలి. మొబైల్ హోల్డర్ని సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ ఎలా పెట్టుకోవాలో అది కూడా చూపిస్తాను. చూడండి మొబైల్ సెట్ చేసి చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు వచ్చేసి నేను ట్రైపాడ్ లేదు కదా, నార్మల్ ఒక చేతితో మొబైల్ పెట్టుకొని ఇంకో చేతితో షూట్ చేస్తున్నాను, అది ట్రైపాడ్ ఓపెన్ చేస్తున్నాను. దాట్స్ వై నేను మొబైల్ పెట్టేసి మీకు నార్మల్ వీడియో చూపించాను. చూడండి చూసారుగా ఇలా వస్తుంది, మనం దీన్ని హైట్ వైజ్గా సెట్ చేసుకొని మనం షూట్ చేసుకోవడమే వీడియో, బాగుంటుంది. ఇది వ్లాగింగ్ చేస్తారు చూడండి, వ్లాగింగ్ ఛానల్స్ ఎక్కువ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. బట్ ఏంటంటే రొటేట్ అవ్వట్లేదు కదా, రొటేట్ అవ్వకుండా మనం ఏం చేయలేం కదా. చూడండి ఇలా వస్తుంది, హైట్ మొత్తం సెట్ చేసి మొబైల్తో సహా సెట్ చేసి చూపించాను. చూడండి మీకు ఒకసారి మీకు బాగా అర్థమవుతుంది, హైట్ వచ్చేసి అంతే హైట్ ఉంటుంది, ఇంకా హైట్ అయితే ఇంకేం రాదు, అంతే. మనం నార్మల్గా వ్లాగ్ చేసుకోవడానికి వ్లాగింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఓన్లీ వ్లాగింగ్ చేసుకునే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది, యూజ్ అవుతుంది, ఎందుకంటే అది మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టేసుకుంటే సెట్ అయిపోయి అలా ఉంటుంది, రొటేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా వ్లాగింగ్కి అయితే. నార్మల్ కుకింగ్ ఛానల్స్ అయినా వేరే ఏ ఛానల్స్ అయినా పెట్టడానికైతే రొటేషన్ అయితే కావాలి కదా, రొటేట్ లేకుండా మనం ఏం చేయలేం కదా. ఆ ఓన్లీ వ్లాగింగ్కి అయితే మనకు వస్తుంది ట్రైపాడ్. చూడండి ఇలా వస్తుంది, క్లోజ్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది ట్రైపాడ్ మొత్తం. ఇది మొత్తం ట్రైపాడ్ వచ్చేసి ఇది అమెజాన్ బేసిక్స్లో తీసుకున్నాను, దీని కాస్ట్ వచ్చేసి నాకు 600 పడింది.